తెలంగాణలో భారా ప్రభుత్వం మైనార్టీల సంక్షేమాన్ని విస్మరించిందని ఏసీసీ మైనార్టీ విభాగం చైర్మన్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ గర్హి ఆరోపించారు రాష్ట్ర జనాభాలో ముస్లింలు పద్నాలుగు శాతం ఉన్నప్పటికీ ఉన్నత నామినేటెడ్ పదవుల్లో సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదన్నారు ఇందిరాభవన్లో మైనార్టీ సెల్ కార్యవర్గ సమావేశం రాష్ట్ర చైర్మన్ అబ్దుల్ సోహెల్ అధ్యక్షతన జరిగింది భారాస ప్రభుత్వం మైనార్టీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేసిందని ఆరోపిస్తూ చార్జిషీట్ విడుదల చేశారు తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి మైనార్టీల సంక్షేమానికి తొమ్మిది వేల నూట అరవై ఆరు కోట్లు ఖర్చు చేసినట్లు భారాసర్కారు చెబుతోందని అయితే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు బడ్జెట్లలో ఇది సున్నా పాయింట్ నాలుగు ఆరు శాతానికి సమానమని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు